సుహాసిని ధవలగిరి రాజైన యశోధన మహారాజు ఆదర్శప్రాయుడైన రాజు ప్రజలను సుఖపెట్టటానికి ఆయన అస్తమానము పాటుపడేవాడు ఒకనాడాయన తన రాజధాని శివారుల్లో మారువేషంతో తిరుగుతూ ఉండగా ఒక పూరిగుడుసులో ముగ్గురు అప్పచెల్లుళ్ళు కూర్చొని మాట్లాడుకుంటూ ఉండటం ఆయనకు వినిపించింది ముగ్గురులోకి పెద్దది నాకు రాజుగారికి ఫలహారాలు చేసేవాణ్ణి పెళ్ళాడాలని ఉన్నది అలా అయితే రాజుగారు తినగా మిగిలిన ఫలహారాలన్నీ కూర్చొని హాయిగా తినవచ్చు అన్నది ఫలహారాలతో ఏం కడుపు నిండుతుంది నాకు రాజుగారి వంటవాన్నే చేసుకోవాలని ఉన్నది అన్నది రెండవది మూడవది ఏమీ అనలేదు కానీ దాని అక్కలు ఒత్తిడి చేసి నీకెవరిని చేసుకోవాలని ఉన్నదో చెప్పు అన్నారు చివరికామె నాకు రాజుగారినే చేసుకొని రత్నాల వంటి బిడ్డలను కనాలని ఉన్నది అన్నది ఈ మాటలు విన్న రాజుగారు వారి ముగ్గురు కోరికలు తీర్చటానికి నిశ్చయించి మర్నాడు ఆ అప్పచెల్లులను పిలిపించాడు ఒకే ముహూర్తంలో ముగ్గురికి పెళ్లిళ్ళు అయ్యాయి అయితే ఆఖరు చెల్లెలు పెళ్లి రాజుగారితో గనక అత్యంత వైభవంగా అట్టహాసంగా జరిగింది తాను రాణినైనానని ఆఖరు చెల్లెలు గర్వించలేదు ఆమె తన అక్కలను ఎంతో ఆదరంతో చూసేది వారికి ఏ లోటు రాణిచ్చేది కాదు కానీ అక్కలు మాత్రం తమ చెల్లెలు వైభవం చూడలేక ఎప్పుడూ అసూయతో కుమిలిపోసాగారు యశోదన మహారాజు మాత్రం తన భార్యను ఎంతో ప్రేమగా చూసేవాడు ఆమె తక్కువ వంశంలో జన్మించిన ఎంతో ఉదారబుద్ధి ధర్మగుణం గలది ఆమె అన్ని విధాలా ఆయనకు తగిన భార్య అనిపించుకున్నది కొద్ది కాలానికి రాణి గర్భవతి అయ్యింది కనే రోజులు వచ్చాయి ఆమె అక్కలు స్వయంగా పురుడు పోయే వచ్చారు రాణికి చక్కని మగపిల్లవాడు పుట్టాడు అది చూసి వాళ్ళు మరింత అసూయపడ్డారు వారా పిల్లవాణ్ణి ఒక తొట్టులో పెట్టి రాజభవనం పక్కగా ప్రవహించే కాలవలో వదిలేసి ఒక కుక్కపిల్లను తెచ్చి బాలింతరాలి పక్క పెట్టారు తన భార్య కుక్క ప్రసవించిందని వినగానే రాజుకు గుండె ఆగిపోయినట్టయింది కానీ ఆయనకు తన పైన ఆగ్రహం కలగలేదు రాణిగారి అక్కలు తొట్టులో పెట్టిన కుర్రవాడు రాజుగారి తోటమాలికి దొరికాడు సంతానం లేని ఆ తోటమాలి ఆ పిల్లవాడికి సుజాతుడని పేరు పెట్టుకుని పెంచుకోవడం ప్రారంభించాడు మరుసటి ఏడు రాణి మరొక పిల్లవాన్ని ప్రసవించింది ఆమెకు పురుడు పోసిన అక్కలు ఈసారి ఆమె పక్కలో ఒక పిల్లిని పెట్టి ఆ కుర్రవాన్ని కూడా కాలవలో వదిలేశారు వాడు కూడా తోటమాలికి దొరికాడు తోటమాలి వాడికి సుకేతుడని పేరు పెట్టుకుని పెంచసాగాడు తన రాణి వరుసగా రెండుసార్లు గర్భవతి అయ్యి జంతువులను ప్రసవించటం చూసి రాజు చాలా బాధపడ్డాడు కానీ రాణిపై ప్రేమగలవాడు కనుక క్షమించాడు మూడవసారి రాణి ఆడపిల్లను ప్రసవించింది ఆమె అక్కలు ఈసారి ఆమె పక్కలో ఒక ఎలుకను ఉంచి ఆడపిల్లను కూడా నీటిలో వదిలేశారు ఆ పిల్ల కూడా తోటమాలికి దొరికింది ఆ పిల్ల చాలా అంద గత్తే ఆమె ముఖం వికసించిన పుష్పంలా ఉండేది ఆమె నవ్వితే ముత్యాలు రాలేవి ఆమెకు తోటమాలి సుహాసిని అని పేరు పెట్టుకున్నాడు ముగ్గురు పిల్లలు ఇంకా చిన్నవాళ్లుగా ఉండగానే తోటమాలి భార్య మరణించింది అతను రాజుగారి వద్ద కొలువు చాలించుకొని ఆయన ఇచ్చిన సొమ్ముతో బయట ఒక చక్కని ఉద్యానవనం నిర్మించుకొని అందులో పెద్ద కుటీరం వేసుకొని తన బిడ్డలను చూసి ఆనందిస్తూ చాలా కాలం జీవించాడు పిల్లలు ఎదిగి వచ్చే సమయానికి తోటమాలి చనిపోతూ సుహాసినిని ప్రాణంతో సమంగా కాపాడమని సుజాతుడికి సుకేతుడికి చెప్పిపోయాడు అన్నలు ఎప్పుడైనా వేటకు వెళ్ళేవారు గాని సుహాసిని ఎన్నడూ తన ఉద్యానవనం దాటి బయటికి వెళ్లి ఎరగదు ఒకనాడా ఆ ఉద్యానవనంలో ఒంటరిగా ఉన్న సమయంలో ఒక ముసలిది వచ్చి ఆహా ఎంత చక్కని తోట ఈ చెట్ల నీడలో ఎంత చల్లగా ఉంది కాసేపు ఇక్కడ కూర్చొని పోనిస్తావా తల్లి అని సుహాసినితో అన్నది సుహాసిని ఆ ముసలిదానితో పాటు చెట్ల నీడను కూర్చొని ఈ తోటలో నీకేమైనా లోపాలు కనిపించాయా అవ్వా అన్నది మాట్లాడే పక్షి పాడే చెట్టు జీవజలము ఉన్నట్టయితే ఈ తోటలాంటిది ఈ ప్రపంచంలో మరొకటి ఉంటుందా తల్లి అన్నది ముసలిది ఆ మూడిటిని ఎలాగైనా సాధించాలని సుహాసినికి తోచింది అవి ఎక్కడుంటాయి అవ్వా అని ఆమె ముసలిదాన్ని ఆత్రంగా అడిగింది తూర్పుగా బయలుదేరి ఇరవై రోజులు గుర్రం మీద ప్రయాణం చేసి ఇరవయో రోజున కనిపించే మొదటి మనిషిని అడిగితే అవి ఎక్కడ ఉండేవి చెబుతాడు కానీ వాటిని తీసుకురావటం సులభం కాదు తల్లి అన్నది ముసలిది లేచి తన దారిన బయలుదేరుతూ అన్నలు ఇంటికి రాగానే సుహాసిని వారితో ముసలిదాని మాటలు చెప్పింది అంతా విని సుజాతుడు నేను రేపే బయలుదేరి వెళ్ళి వాటిని తెచ్చి మన ఉద్యానవనంలో ఉంచుతాను అన్నాడు అతను మర్నాడే తన గుర్రం ఎక్కి తూర్పుగా బయలుదేరాడు అతను ఇరవై రోజులు పగలనక రాత్రనక ప్రయాణం చేసి ఒక అరణ్యం మధ్యంలో ఉన్న ఒక పెద్ద కొండ దగ్గరికి వచ్చాడు కొండ కింద ఒక మహావృక్షం కింద అతనికి తపస్సు చేసుకుంటున్న కపిలి ముని కనిపించాడు ఆ రోజు తనకు కనబడిన మొదటి మనిషి ఆయనే గనక సుజాతుడు ఆయనను పలకరించి మునేశ్వరా మాట్లాడే పక్షి పాడే చెట్టు జీవజలమో ఎక్కడ ఉంటాయో దయచేసి చెబుతారా అని అడిగాడు అవి ఈ కొండ శిఖరంపైనే ఉన్నాయి కానీ వాటి కోసం వెళ్ళిన వారెవరూ తిరిగి రాలేదు నాయనా అన్నాడు కపిలుడు సుజాతుడు భయపడక కొండ ఎక్కసాగాడు అతనికి దారి వెంబడి నల్లరాతి మనుష్య విగ్రహాలు కనిపించాయి మనుషులే శిలలుగా మారని అతనికి తెలియదు కొంత దూరం వెళ్ళేసరికి అతన్ని ఎవరో గదమాయిస్తున్నట్టు భయపెడుతున్నట్టు అనిపించింది అతను ఆగి అటూ ఇటూ పరీక్షగా చూశాడు మరుక్షణమే అతను కూడా ఒక శిల అయిపోయాడు నలభై రోజులు గడిచినా తన అన్న తిరిగి రాకపోవటం చూసి సుకేతుడు బయలుదేరాడు వెళ్లవద్దని సుహాసిని ఎంత బతిమాలినా అతను వినలేదు అతను కూడా అన్నలాగే కపిలుణ్ణి చూసి ఆయన వద్దంటున్న కొద్దీ కొండ ఎక్కి కేకలు విని భయపడి చుట్టూ తిరిగి చూసి నల్లరాతి శిల అయిపోయాడు తన అన్నలు తిరిగి రారని రూఢీ కాగానే సుహాసిని హృదయం రాయిలాగా అయిపోయింది ఆమె కనీసం వారినైనా తెచ్చుకుందామనే ఉద్దేశంతో గుర్రమెక్కి బయలుదేరి కపిలుడుండే చోటికి వచ్చింది ఆమె తన సంగతి యావత్తూ ఆయనతో చెప్పుకొని మునీశ్వరా నా అన్నలు ఇటుగా వచ్చారా అని ఆ కపిలుణ్ణి అడిగింది వచ్చారు వారు శిలైపోయారమ్మా అన్నాడు కపిలుడు స్వామి వారిని బతికించుకోవటం ఎలాగా వాళ్ళు తప్ప నాకు దిక్కులేదు నది సుహాసిని ఆ కొండ ఎక్కి మాట్లాడే పక్షిని పాడే చెట్టును జీవజలాన్ని తెచ్చుకుంటే నీ అన్నలు తిరిగి బతకగలరు నీవు వాటి కోసం కాక నీ అన్నల కోసం పోతున్నావు గనక నీకు విజయం లభిస్తుంది అన్నాడు కపిలుడు ఆమె కొండ ఎక్కేటప్పుడు కూడా కేకలు అరుపులు వినిపించాయి కానీ ఆమె వాటికి బెదరలేదు ఆమె కొండ శిఖరాన్ని చేరుకొని అక్కడ పంజరంలో ఉన్న పక్షిని చూసింది అదే మాట్లాడే పక్షి ఆ పక్షి ఆమెకు పాడే చెట్టును జీవజలం ఉన్న మడుగును చూపింది పక్షి సలహాపై ఆమె పాడే చెట్టు మండ ఒకటి విరుచుకొని జీవజలం తీసుకొని పక్షితో సహా బయలుదేరింది ఆమె దారిలో ఉన్న శిలలన్నీ పైన జీవజలం ఒక్కొక్క చుక్క వేస్తూ వచ్చింది అక్కడున్న రాళ్ళన్నీ రాజకుమారులుగా మారాయి వారిలో ఆమె అన్నలు కూడా ఉన్నారు ముగ్గురూ కలిసి తమ తోటకు తిరిగి వచ్చారు తోటలోని మాట్లాడే పక్షి రాగానే ఎక్కడెక్కడ పాడే పక్షులు వచ్చి తోటలో కాపురం పెట్టి సంవత్సరం పొడుగునా పాడసాగాయి పాడే చెట్టు మండ పెట్టగానే దాని ఆకులు పాడసాగాయి ఆ పాట వినటానికి పిల్లవాయువులు తోటను ఆశ్రయించాయి జీవజలం ఒక్క చుక్క వేసేటప్పటికీ ఆ తోటలోని నీటి కాలువలన్నీ గలగల శబ్దం చేస్తూ ఏడాది పొడుగున పాడటం ప్రారంభించాయి సుహాసిని ఉండే తోట గురించి అందరూ వింతగా చెప్పుకోసాగారు రాజుగారికి కూడా ఈ వార్త తెలిసింది తన భార్య మూడవసారి కూడా జంతువును కన్నట్టు తెలిసినాక ఆయన ఆమెను కారాగృహంలో పెట్టించాడు అది మొదలు ఆయన ఆనందమన్నది ఎరగడు ఈ తోటలో కాసేపు కూర్చుంటే మనసు బరువు తగ్గుతుందేమోనని ఆయన ఒకనాడు ఒంటరిగా అక్కడికి వచ్చాడు ఆ సమయాన సుహాసిని ఒంటరిగా ఉన్నది రాజుగారు తనకు అతిథిగా వచ్చాడని తెలియగాని ఆమె కంగారు పడి మాట్లాడే పక్షి వద్దకు వెళ్ళి పక్షి పక్షి రాజుగారికి ఏమి వంటకాలు చేయమన్నావు అని అడిగింది ముత్యాలు కూరిన అరిసెలు వండిపెట్టు అన్నది పక్షి సుహాసిని అలాగే చేసి అరిసెలు రాజు ముందు పెట్టింది రాజు ఒక అరిసెను విరిచి చూసి ఇదేమిటి ఇందులో ముత్యాలు కూరావు ఇలాంటి వంటకం ఎక్కడైనా ఉంటుందా అని ఆశ్చర్యంగా అడిగాడు రాణి గర్భవాసాన కుక్కలు పిల్లులు ఎలుకలు పుట్టడం ఎక్కడైనా ఉందా మహారాజా అని మాట్లాడే పక్షి ఆయనను అడిగింది రాజుకు గుండె గతుక్కుమన్నది నా భార్య పిల్లలనే కన్నదా వారేమయ్యారు అని ఆయన పక్షిని అడిగాడు సరిగా ఆ సమయానికి సుజాతుడు సుకేతుడు వేట నుంచి తిరిగి వచ్చారు ఇరుగోని పిల్లలు అన్నది మాట్లాడే పక్షి వారిని రాజుకు చూపుతూ రాజు కంట ఆనంద భాస్పాలు రాలాయి ఆయన తన పిల్లలను ఆలింగనం చేసుకుని ఇంటికి తీసుకుపోయాడు తన భార్యను చెరవిడిపించి ఆమెకు క్షమాపణ చెప్పుకున్నాడు అక్కలు తనకు తీరని ద్రోహం చేసిన రాణివారిని క్షమించింది తర్వాత యశోధన మహారాజు తన భార్యతోనూ పిల్లలతోనూ సుఖంగా జీవించాడు